Friends, I welcome all of you to the Krishna's Tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to do subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. So friends, yesterday nenu dost notification vidal avutundani dost ku sambandhinatvanti basic details ela apply cheskovali బేసిక్ గా తెలవాల్సిన విషయాలు ఏంటి ఎవ్రీథింగ్ నేను అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, టీఎస్సిహెచ్ఈ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి మనకి దోస్తు నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేశాడు. సో ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ అయితే ఎస్టర్డే రిలీజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి, అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చెప్తున్నటి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్లను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్కి లింక్ చేసుకోవాలని చెప్తున్నారు. అలా లేని పక్షంలో మీరు మీ యొక్క పేరెంట్స్ ఆధార్ మొబైల్ నెంబర్నైనా మీ యొక్క ఆధార్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ఓకేనా టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ కూడా యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు దోస్తు హెల్ప్ లైన్ సెంటర్ని లేదా మీ సేవ సెంటర్లో మీ లేదా టీ యాప్ యూజ్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీ నియరెస్ట్లో మీ ఏరియాలో ఏదైనా హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నట్లయితే దాన్ని విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ అండ్ దోస్త్ ఈజ్ బై పేయింగ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 200 rupees. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే చెప్పుకున్నట్లుగానే 200 rupees మనం రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందని అంటే ముందుగా మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు దోస్త్ ఐడి వస్తుంది. మీ మొబైల్కి దోస్త్ ఐడి వస్తుంది. తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్పుడు పిన్ వస్తుంది. ఆ దోస్త్ ఐడి ఆ పిన్ను యూజ్ చేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి మీరు మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఎప్పుడైతే పేమెంట్ అయిపోతుందో అప్పుడు మీకు వచ్చిన పిన్ ఏదైతే ఉంటుందో మీ దోస్త్ ఐడిని ఆ పిన్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. అది స్టెప్ 3 అన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు కరెక్ట్ తర్వాత మీరు అంతకంటే ముందు ఏంటి అంటే మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోలేరు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందో రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసేస్తారో తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతారు. వెబ్ ఆప్షన్స్ పేజ్లో మీరు మీకు కావాల్సినటువంటి కాలేజు కోర్సు మీడియం ఆఫ్ కోర్సు అన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు చాలా కేర్ఫుల్గా వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఏం చెప్తున్నారంటే మీ యొక్క దోస్త్ ఐడిని పిన్ పాస్వర్డ్ని ఎవరితోనూ చెప్పుకోవద్దని చెప్తున్నారు. అవన్నిటిని మీరు అడ్మిషన్ పొందే వరకు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు కూడా అవి ఎవరితో చెప్పకండి. అవసరం ఉన్నప్పుడే మాత్రమే వాటిని ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నా కూడా మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, అప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అయితే కాదు, మీకు అడ్మిషన్ అయితే రాదు. కాకపోతే కావాలి, అడ్మిషన్ కావాలి అని అంటే మీరు వెబ్ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సీట్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ అండ్ రిజర్వేషన్స్. సో ఫ్రెండ్స్, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీ యొక్క మార్కులను బట్టి క్యాస్ట్ని బట్టి ఉంటుంది, రిజర్వేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు చూస్ చేసుకున్న కాలేజీలో వచ్చిందనుకోండి, అది మీకు సాటిస్ఫై ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. కొందరికి ఫీ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఆ కాలేజ్ వద్దనిపించినట్లయితే మీరు మళ్ళీ ఫీ చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో
అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆ డేట్ రోజు మీరు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు ఇక మీకు ఆ కాలేజీలో అడ్మిషన్ రావాలి అంటే 28/8/2020 నుంచి 24/8/2020 ఆగస్టులో మీరు ఆ కాలేజీకి పర్సనల్గా వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్లు మరి అదే విధంగా సమర్పించి కొంచెం ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ అప్పుడే మీ యొక్క సీట్ కన్ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పిన పాయింటే. సో ఫ్రెండ్స్ సీట్ రిజర్వేషన్ ప్రాసెస్ అండ్ ఫీ రియంబర్స్మెంట్. సో ఫ్రెండ్స్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసేటప్పుడు తీసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్ 1/4/2019 తర్వాత ఉన్న క్యాస్ట్ ఇన్కమ్నే మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అంతకుముందు అయితే అవి చెల్లుబాటు కావు. ఇక్కడ అదే చెప్తున్నారు, వ్యాలిడ్ ఓన్లీ ఫర్ దోస్ 2020. సో ఫ్రెండ్స్ 1/4/2019 తర్వాత ఉన్నాయి అయితే తీసుకొని వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ మీరు అప్లై చేసే దగ్గర కూడా ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా అడిషనల్గా ఎన్సీసీ సర్టిఫికేటు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికేటు, ఫిజికల్లీ ఛాలెంజర్ సర్టిఫికేటు, చిల్డ్రన్ ఆఫ్ ఫార్మ్డ్ పర్సనల్ సర్టిఫికేటు కూడా ఉన్నట్లయితే అవి కూడా తీసుకొని వెళ్ళి అప్లోడ్ చేయించండి. సో ఫ్రెండ్స్ మొత్తం మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ అదే కదా, బిల్ డెస్క్ ఆటమ్ టీ వ్యాలెట్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ టీ వ్యాలెట్ ద్వారా చేయండి, ఎందుకంటే మీకు ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అయితే ఉండవు. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ పాస్ ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినట్లయితే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు పే చేయవలసిన 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్ అది ప్రైవేట్ కాలేజెస్లో అయితే 500 రూపాయలు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు పేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 1000 రూపీస్ అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 60 హెల్ప్లైన్ సెంటర్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విద్యార్థులు ఆ హెల్ప్లైన్ సెంటర్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏవైనా అప్లికేషన్లో తప్పులు దొరికినప్పుడు ఆ హెల్ప్లైన్ సెంటర్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే ముందే ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో మ్యాచ్ అవుతున్నా లేదా చూసుకోండి. సేమ్ నేమ్ ఉండాలి, ఏం తేడా లేకుండా ఆధార్ కార్డులో మీ ఎస్ఎస్సిలో లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లో సేమ్ నేమ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అదేవిధంగా జెండర్ కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్ మొత్తం 60 హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయి. అలా లేని పక్షంలో, సేమ్గా లేని పక్షంలో ఈ హెల్ప్లైన్ సెంటర్లను మీరు సంప్రదించాలి, వాళ్ళు మీకు సహాయం చేస్తారు. సో ఫ్రెండ్స్ స్టేట్లో ఒకటి యూనివర్సిటీ హెచ్ఎల్సిస్ 6, డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ సెంటర్స్ 33, కాలేజ్లో 20 హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు రిజిస్టర్ ఆన్ దోస్ రెక్టిఫై ఎనీ మిస్ మ్యాచ్ విత్ ఆధార్ డీటెయిల్స్, రెక్టిఫై ఎనీ రాంగ్ అప్లోడింగ్స్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో వీళ్ళ పని అయితే ఇది. సో ఫ్రెండ్స్ న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ దోస్ 2020, కరోనా నేపథ్యంలో వీళ్ళు కొన్ని కొత్త ఫ్యూచర్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటి అని అంటే, సో ఫ్రెండ్స్ వీళ్ళు ఒక కొత్త యాప్ని అయితే తీసుకురావడం జరిగింది, టీ యాప్ ఫోలియో యాప్ అది. సో ఫ్రెండ్స్ యాప్ యూజ్ చేసి మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దోస్త్ ఐడి జనరేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే యాప్ యూజ్ చేయాల్సి ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా పాస్ అయినటువంటి విద్యార్థులు అనమాట. సో ఫ్రెండ్స్ స్టూడెంట్ మస్ట్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ టీఎస్బీఐ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. సో ఫ్రెండ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అడుగుతుంది అనమాట, మీరు ఒక ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి మీరు ఫోటోగ్రాఫ్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు సక్సెస్ఫుల్ అథెంటికేషన్ ఆఫ్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనమాట దాన్ని. తర్వాత మీకు దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది, స్టూడెంట్స్ విల్ బి గివెన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దోస్త్ ఐడి అండ్ పిన్ జనరేటెడ్ ఓవర్ ఎస్ఎంఎస్ అండ్ ఆన్ యాప్. ఓకేనా ఫ్రెండ్స్, మీ యొక్క దోస్త్ ఐడి అండ్ పిన్ మీకు మొబైల్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా లేదా యాప్లో కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు మెయిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మళ్ళీ ఒకసారి చదవండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఈసారి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు సంప్రదించవచ్చు వీళ్ళని. వాట్సాప్ చాట్ బాట్ కూడా ఏర్పాటు చేశారు.
సో ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు ఆయన్ సెండ్ చేసినట్లయితే యూ విల్ గెట్ అవర్ దోస్త్ 2020 మెనూ అండ్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు మీ వాట్సాప్లో మెసేజ్ రూపంలో మీకు సెండ్ చేస్తారని చెప్తున్నారు. కాకపోతే నేను ట్రై చేసినప్పుడు అయితే ఈ నెంబర్ మీద వాట్సాప్ అయితే లేదు. ఒకసారి మీరు కూడా చూడండి, వాట్సాప్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఫేస్బుక్ లింక్ అన్నమాట, ట్విట్టర్ లింక్. సో ఫ్రెండ్స్ యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ కూడా చూడండి అని అఫీషియల్ నోటిఫికేషన్లో వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఒకసారి టైం టేబుల్ చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలో మనం అడ్మిషన్ పొందవచ్చు. 6 యూనివర్సిటీలకి అనుసంధానంగా ఉన్నటువంటి కాలేజెస్లో కూడా మనం డిగ్రీ అడ్మిషన్స్ అయితే పొందవచ్చు. అవేంటి అనంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ. సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ మనకు ఎస్టర్డే అంటే 22nd of 6th month రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 200 రూపీస్ వచ్చేసి 1/7 నుంచి 14/7 వరకు ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6/7 నుంచి 15/7 వరకు ఉంది. సో ఫ్రెండ్స్ 6/7 నుంచి 15/7 లోపల మీరు ఫస్ట్ ఫేజ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ 13/7/2020 పిహెచ్యు సిఏపి, 14/7/2020 ఎన్సిసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఫ్రెండ్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఆ డేట్స్ రోజు. తర్వాత ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. 22/7 మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మీరు మొబైల్లో మీ ఇచ్చినటువంటి ఆధార్కి సీడ్ అయి ఉన్నటువంటి నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అది 22/7 వస్తుంది. తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 23/7/2020 అదే 2/27/7. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు అప్పుడు వాళ్ళకి డబ్బులు లేక కానీ సర్టిఫికేట్లు లేక కానీ ఏదో ప్రాబ్లం వల్ల అప్లై చేసుకోకపోవచ్చు. అందుకోసం ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 400 రూపాయలు, 200 పెరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ తర్వాత ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, పక్కన డేట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఫేజ్ 2 వెరిఫికేషన్ అయిపోతుంది స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ అలాట్మెంట్ జరుగుతుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సేమ్ అదే విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 3 రిజిస్ట్రేషన్. సో ఫ్రెండ్స్ ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ ఎందుకంటే సాధారణంగా లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్లో ముఖ్యంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఈ ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ అయితే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. 400 రూపీస్ చెల్లించి వీళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ సేమ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్కి అందరూ ఒకేసారి కాలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, 28/2020 to 24/8/2020 ఆగస్ట్లో మీరు ఒకసారి కాలేజ్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 ఏ ఫేజ్లో మీకు సీట్ వచ్చినా కానీ మీరు ఈ డేట్స్లో ఆ కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అకాడమిక్ ఇయర్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం న్యూ అకాడమిక్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, మిగతా ఇయర్ స్టూడెంట్స్కి ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అదే చెప్తున్నాడు, కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1/9/2020. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది దోస్త్ 2020కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు ఎలా ఉందనిపించింది కింద కామెంట్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలని మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేను సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్
అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. మరి అదేవిధంగా గైడ్ లైన్స్ ఇస్తారనమాట వాళ్ళు, ఎలా అప్లై చేసుకోవాలని ఎవ్రీథింగ్ కూడా ఇస్తారు. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.